వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం మందిర మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి తమిళ్లో ఓ మై గోస్ట్ మూవీ ఉంది, దాన్ని వచ్చేసి తెలుగులో రీమేక్ చేశారు. ఇందులో ఫస్ట్ బేసిక్గా క్యారెక్టర్స్ చూద్దాం. ఇందులో హీరో అతని ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉంటారు. తర్వాత సన్నీ లియోన్ వచ్చేసి సెకండ్ హాఫ్లో వస్తుంది, తన క్యారెక్టరు. ఒక ప్రిన్సెస్ టీమ్ రాజ్యాంగ్ ప్రిన్సెస్ క్యారెక్టర్ ఉంటుంది. ప్లస్ యోగి బాబు ఉంటాడు, అతను వచ్చేసి రాజ్యం మంత్రి క్యారెక్టర్. ప్లస్ వాళ్ళ ఊర్లో కొంతమంది క్యారెక్టర్స్ ఉంటారు. నెక్స్ట్ స్టోరీ లైన్కి వచ్చేవరకు హీరో అతని ఫ్రెండ్స్ చిన్న చిన్న మూవీస్ తీసుకుంటారు. అయితే ఒక మూవీ సెట్కి వాళ్ళు ఒక విలేజ్కి వెళ్దామని అనుకుంటారు. అయితే ఆ విలేజ్ అక్కడ మూవీ తీసుకున్న కొన్ని కామెడీ సీన్స్ బాగుంటాయి. అయితే ఇద్దరు యాక్టర్స్ నెంపు తీసుకుంటారు, అయితే వాళ్ళని విలేజ్కి తీసుకెళ్తారు. ఆ విలేజ్లో వచ్చేసి ఒక దయ్యం ఉందని చెప్పి మొత్తం ఉంటుంది అక్కడ ఓమహల్లో మందిర దయ్యం అని చెప్పి అక్కడికి వెళ్ళకూడదని అంటారు. హీరో అతని ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తారు, అక్కడ వచ్చి షూటింగ్ చేద్దామని చెప్పి. ఇంకా అక్కడ వాళ్ళకి ఏమైంది ఏంటి, మందిర దయ్యం వాళ్ళకి ఎలా వచ్చింది ఏంటి, అదంతా మీరు మూవీలో చూడండి. సెకండ్ హాఫ్లో వచ్చేసి మందిర ఏంటి దాని గురించి సెకండ్ హాఫ్లో ఇస్తారు. అప్పుడు ఒక మహల్ ప్లస్ ఆ మహల్ స్టోరీ ఏంటి, అతను ఆ ఊరు అతను చెప్తాడు, ఆ ఊరు ప్రిన్సెస్ మందిర అని చెప్పి. వాళ్ళ ఫాదర్ని చూసి తను మొగాళ్ళ మీద హేట్ ఉందని చెప్పి, తను ఆ ఊళ్ళో ఎంతమంది మొగాళ్ళు ఉంటే అందరూ తీసుకొని వాళ్ళందరినీ కొట్టడం అలాంటివి చేస్తుంటుందని చెప్పి. లాస్ట్కు తను ఎలా చనిపోయింది ఏంటి అదంతా మూవీలో చూడండి. ఇంకా దయ్యం ఎలా అయింది, అందులో హీరో క్యారెక్టర్ కూడా కొంచెం ఉంటుంది, ఇంతకుముందు పూర్వజన్మ క్యారెక్టర్. మందిర ఉన్నప్పుడు హీరో కూడా అతను నాటకాలు వేసే క్యారెక్టర్ ఉంటుంది, అది కూడా చూపిస్తారు. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 4 out of 5 ఇవ్వచ్చు. స్క్రీన్ ప్లే బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. ఇక్కడ హీరోయిన్ ఫైట్ సీన్స్ బాగుంటాయి, సన్నీ ఫైట్ సీన్స్ ప్లస్ యాక్షన్ కూడా బాగానే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.